I am the good shepherd. A good shepherd lays down his life for his sheep. A hired man who does not own the sheep will run when the wolf comes to snatch or scatter. But I am the good shepherd. I know my sheep, and they know me. This is why the Father loves me, because I am laying down my life. No one can take my life from me. I lay it down willingly. It is my right to lay it down, and I can take it up again. Father, into thy hands I commit my spirit. యేసు క్రీస్తు వారు ప్రభుజీసు క్రీస్తు సిలువుపై పలికిన క్రూసేర్ ఉపర జే బాణి బోలేచిలేన్ చివరి లాస్ట్ ఏడో మాట సప్తం బాణి ఇప్పుడు దాకా మనం ఆరు మాటలు విన్నాం আমরা ছয় নম্বর বাণী পর্যন্ত শুনেছিলাম ইপড়ো ఏడో మాటను మనం వినబోతున్నాం সপ্তম বাণী আমরা শুনতে চলেছি সিলুপাই యేసుక్రీస్తు వారు పలికిన చివరి বাণী প্রভু যীশুখ্রিস্ট ক্রুশের উপরে যে সাতটা বাণী বলেছিলেন সেই সপ্তম বাণীটা এখন শুনছি লুকাস সুবার্ত লুক সুসমাচার 23 অধ্যায়মু 23 অধ্যায় 46 వచనము 46 পদ మనం చదువుతే ఈ విధంగా రాసి పెట్టు ఉంది అప్పుడు దేఖి యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రిని చేతికి ఆత్మను అప్పగించుచున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను আর যীশু উচ্চ রবে চিৎকার করিয়া কহিলেন পিতা তোমার হস্তে আমার আত্মা সমর্পণ করি আর ইহা বলিয়া তিনি প্রাণ ত্যাগ করিলেন তন্ড্রি নী চেতকি না আত্মানু অপ্পগিঞ্চুচুন্নানু পিতা তোমার হস্তে আমার আত্মাকে অর্পণ করছি তন্ড্রি নী চেতকি না আত্মানি অপ্পগিঞ্চুচুন্নানু পিতা তোমার হস্তে আমার আত্মাকে অর্পণ করছি এই মাটা এই কথা চালা প্রামুখ্যমైన মাটা অনেকই মূল্যবান কথা యేసుక్రీస్తు వారు প্রভু যীশুখ্রিস্ট সিলুপাই পালকিন ক্রুশের উপর যে বাণী বললে প্রামুখ্যমైన মাটা মূল্যবান বাণী మనం చూసాము আমরা দেখেছি కీర్తనలు గీత సంగీత 22 22 অধ্যায় అలాగే గీత సంగీత గీత సంగీత 69 69 ఆ రెండు ఓ దూతు మంచి ప్రవచనాలని భవిష్యవాణిని అనుగ్రహించాయి సో భవిష్యవాణి ఈ సబ్ కోహిలేన్ అలాగే మనం తెమని ఆమ్రా కీర్తనలు గీత సంగీత 31వ అధ్యాయము 31 అధ్యాయ 1 1 5 5 21 వచనాలు చూస్తే 21 పద్ జోది ఆమ్రా దేఖి ఈ చివర్ మాట యొక్క ప్రాముఖ్యతను మనం చూడగలం এই লাস্ট কথাগুলো যদি আমরা দেখি এই মূল্যবান কথাগুলো প্রামুখ্যমైన মাট ఏంటి এখানে মূল্যবান কথাগুলো কি তন্ড্রি নী চেতকি না আত্মানু অপ্পগিঞ্চুচুন্নানু পিতা তোমার হস্তে আমার আত্মা অর্পণ করছি యేసుక్రీస్తు వారు తన ఆత్మని యెహోవా దేవుడికి అప్పగిస్తున్నారు প্রভু যীশুখ্রিস্ট পিতা সদা প্রভুর কাছে তার আত্মাকে অর্পণ করছেন అప్పగిస్తున్నారు অর্পণ করছেন তার অর্থ ఏంటంటే মানে కుమారుడు পুত্র తండ్రి మీద পিতার উপর నమ్మకముతో বিশ্বাসী রূপে తన ఆత్మని అప్పగిస్తున్నాడు ওনার আত্মাকে দিচ্ছেন గుర్తుపెట్టుకోండి মনে রাখবেন కుమారుడు পুত্র తండ్రి మీద পিতার উপর విశ్వాసముతో విశ్వాసేర్ উপর ప్రేమతో ప్రేమేర్ উপর తన నీజేర్ జీవన్ని ఆత్మని తన నీజేర్ আত্মাকে తండ్రికి అప్పగిస్తున్నాడు పితార్ హతే తులియా రాక్చెన్ ఎంత మంచి ప్రాముఖ్యమైన మాట అండి ఇది కొత్త మూల్యవాన్ బాణి దేఖు మనం గీత సంగీత আমাদের గీత సంగీత 31వ అధ్యాయం మనం చూస్తే ఆ 31 అధ్యాయం যদি আমরা দেখি 1 1 5 5 23 వచన 21 వచనాలు మనం చూస్తే 21 పదములు যদি আমরা দেখি అక్కడ మనం చూడగలం ఎక్కడ మనం দেখতে পাই సహాయం గురించి సహజ్యర్ విషయం కాపాడడాని గురించి రక్షర్ విషయం అలాగే
విడుదల గురించి, ఆ ముక్తి విషయ, ఆనందాన్ని గురించి, ఆనందోర్ విషయ, అక్కడ మనం చూస్తున్నామండి, ఇక్కడ మనం దేఖతే పాయ్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మనే రాగ్బెన్, ఇక్కడ యేసుక్రీస్తు వారిని, ఇక్కడ ప్రభు యేసుక్రీస్తుకే, ఎవ్వరూ బలవంతంగా చంపలేదు, కేవ్ జోర్ జబర్దస్తి కేవ్ మారిని, అతనే, ఉని స్వయం, తన ఆత్మని, ఉని నిజేర్ ఆత్మకే, తండ్రికి, పితార్ హాతే, అర్పించుకున్నాడు. ఉని దిలేన్ అప్పగించుకున్నాడు, అర్పణ కొడే నిలే. రోమీలు, రోమియో, ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారికి శిక్ష చేశారు. అగేకర్ దినే రోమియోరా మనకి దండ దిలేన్ ప్రభు యేసుకే. ఆ రోజుల్లో ఓయ్ దినే ఎవరైతే జరా జరా క్రిమినల్స్ ఉండే వాళ్ళు, జరా దోషులా చిలేన్, వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, తదర్కి కొత్తేన్ సిలువమే ఉంచి సే క్రూసిరూపురే రేఖే భయంకరమైన టార్చర్ చేసేవాళ్ళు. ఆ ఉత్తచార్ కొత్తేన్ భయంకర రూపే, ఎంత టార్చర్ చేసేవారంటే, అంత బాధలు పెట్టేవారంటే, ఎంతో అత్యాచార కొత్తే, ఎంతో దుఃఖ కష్టం దీతే, తదే మనుషులకి భయం వేసేసేది అంట అనమాట. అత్యాచార దేఖే మనుషులు భయపేయితే యేసుక్రీస్తు వారికి కూడా తెమని ప్రభు అలాంటి సిలువు శిక్ష మరణాన్ని అనుగ్రహించారు రోమీలు. ఆ సే రోమియోరా జరా చిలేన్ ప్రభు యేసుక్రీస్తుకే ఓ రకమి క్రూసే విద్ద, ఎవరినైతే సిలువు మీద వేసేవాళ్ళు జాతి జాతి క్రూసే దీతేన్, వాళ్ళు వెంటనే ప్రాణం పోయేది కాదంట, ఆ తాదరికే సొంగ సొంగే ప్రాణ చేతోనా, రెండు మూడు రోజులు ప్రాణం ఉండేది అంట, దుట్టో తింటే దీని ఓ రకమి ప్రాణ థాక్తే, ప్రాణం ఉన్నంత కాలము ఓ రకం ప్రాణ థాక్తే కాలేన్, టార్చర్ మీద గుచ్చే వాళ్ళంట, నలిపే వాళ్ళంట, తిట్టే వాళ్ళంట, పొడిచే వాళ్ళంట, అన్ని చేసే వాళ్ళంట, అతకే ఒత్తచార్ కొత్తో తాదే వల్లం దియే ఫుటతో, తారపడి మార్తో చాపుకేర్ వాడి బావన్ నిందా చర్చా కొడుతో విభిన్న భావে অত্যাচার করতো. కొన్నిసార్లు కిచు కిచు సమయం సిలువ క్రూస్ సబాత్ దినానికి జస్ట్ ఒక రోజు ముందు అయ్యేది అనమాట. సే సబాత్ దినేర్ ఎక్టా దిన్ ఎగియే హోతో. కొన్నిసార్లు సిలువ వేయడం క్రూస్ దేవాటా সেই ক্রুশবিদ্ধ হতে গেলে সাপাতের দিনে কিছুদিন আগে হতো, কিছু কিছু বার হতো, এরকম কিছু কিছু বার হতো. আর রোজলে এম জেসওয়ালো, আর সেই দিনে কি হতো, সাপাত দেনাক মুন্দে, আর সেই সাপাত দিনের আগে সিলোপে চচপলেদ অনুকুন্ডা অরন্না, আর ক্রুশের উপরে যদি মরে যায়নি ভাবুন, আর এম জেসওয়ালো তাদের কি করতেন, কল কোসওয়ালো, তার পাপ কেটে দিতেন, চম্পিসওয়ালো, তাকে হত্যা করতেন, চম্পেসি হত্যা করে সাবাত দিনান মুন্দে পাঁচ পেটেছেওয়ালো, সেই সাবাত দিনের আগে তাকে হত্যা করে তাকে মেরে দিয়ে, এখানে যীশু খ্রিস্ট আর এপড়ে এ রোজ সিলভেসারండి, আর এখানেও দেখি আমরা প্রভু যীশু খ্রিস্টর বিষয় নিয়ে কোন দিনে ওনাকে ক্রুশে দিলে, সাবাত দিনানিক মুন্দো, সেই সাবাত দিনের আগেই ওনাকে বালালা চম্পকুন্ডা, আর ওইভাবে ওনাকে না মেরে যীশু খ্রিস্টর এম জেসারండి, প্রভু যীশু খ্রিস্ট কি করে, তার আত্মনে, নিজের আত্মকে তন্দ্রকি পিতার হাতে আপগিঞ্চি ఉన్నారు, উনি দিয়ে দিলেন, এত মঞ্চ মাটండి, ఇక్కడ কত ভালো কথা দেখতে পারে আমরা, মানা শিক্ষানি আমাদের দণ্ডকে আয়ন ভরించారు, উনি বহন করলেন, ఈ ఏడు మాటలు మనం ఏం చూస్తామంటే, ఈ 7 నంబర్ বাণীতে আমরা কি দেখতে পাই, సంతృప్తి, సంతృప్తి, సంతుష్ట দেখতে পাই, বাংলালో సంతృష్టి అంటారు, తెలుగులో సంతృప్తి అంటారు, বাংলায় సంతుష్ట বলেন, তেলুগুতে సంతృప్తి বলেন, ఏ మన కార్యం చేసాం అనుకోండి, যে কোন কার্যকারী যদি আমাদেরকে মিকলি আনন্দ কলিগিনদ అనుకోండి, আর যদি আমাদের মনের ভিতর খুবই আনন্দ তো হয়, মানে এই చెప్తామండి, তখন আমরা কি, হ্যাঁ, సంతృప్తిగా ఉంది, হ্যাঁ, సంతుష్ట হলাম, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు, এখানে প্রভু যীশুখ্রিস্ট తన ఆత్మని, ওনার নিজের আত্মকে దేవునికి ఇచ్చినప్పుడు, సదాప్రభుర్ హాతే జకన్ దిలే, తన ఎలాంటి ఆత్మ ఇచ్చారండి, ఉని కి ధరణే ఆత్మ దిలే, సంతృప్తి కలిగిన ఆత్మని దేవునికి ఇచ్చారు, సంతుష్ట హోవార్ ఆత్మకే ప్రభుర్ హాతే తులే, మీరు వాక్యం చూస్తే, అప్నారు జోది వాక్యం, యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, జకన్ ప్రభు యేసుక్రీస్తు 12 వచ్చర్ వయసు చిలో, యెరూషలేములో తప్పుపోయినప్పుడు, యెరూషలేమే జకన్ ఉని హరియ గచిలే, దాని తర్వాత తల్లిదండ్రులు ఎప్పుడైతే మళ్ళీ యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారో కొనుక్కున్న తర్వాత, తర్పడి అబార్ ఓనర్ మాతాపితా కుజే যখন পেলেন, అప్పుడు యేసుక్రీస్తుని అడిగారు, তখন প্রভু যীশুখ্রিস্টকে বলেছেন, আল পেরেন্টস అడిగారు అన్నమాట, তার আত্মীয়-স্বজন জিজ্ঞেস করেছেন, মাতা-পিতা అడిగారు అన్నమాట, তার মাতা-পিতা জিজ্ঞেস করেছে, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, তুমি এখানে কি করছো, అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారు, প্রভু যীশুখ্রিস্ট কি বললেন, నే మీకు తెలియదా, তোমরা জানো না, నేను నా తండ్రి యొక్క కార్యము చేస్తున్నాను, আমি আমার পিতার কাজটা করছি, বলে ఎంత మంచి మాట అండి, কত ভালো কাজ, ఏం చెప్పారు యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసులో, প্রভু যীশুখ্রিস্ট 12 বছর বয়সে উনি কি উত্তর দিলেন, మీకు తెలియదా, আপনারা জানেন না, నేను నా తండ్రి యొక్క కార్యాన్ని చేస్తున్నాను, আমি আমার পিতা ঈশ্বরের কার্যকারী করছি, దేవుని পিতা యొక్క కార్యం అంటే ఏం కార్యం చెప్పండి, পিতার কার্যকারী মানে কি কাজ, ఈ లోకానికి ఉద్ధార తీసుకురావడం, ఈ జగతే ఉద్ధార ని ఆశ, యేసుక్రీస్తు వారు ఈ భూమండలంలోని ఈ ఎర్త్ మీద 33 సంవత్సరాలు జీవించారు, ప్రభు যীশুখ্রিস্ট পৃথিবীতে
33 বছর উনি জীবন যাপন করেন 33 নার সংসারাল কোড়া এই 33 বছর বয়সে ఏం చేశారండి ఆయన ఉనికి కొల్లే ప్రతిదినం ప్రత్యేక దిన్ ఒకే ఒక కార్యం చేసేవాళ్ళు ఎక్టై కార్యకరి కొత్త ఏంటది కియోట దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు ఈశ్వరే ఇచ్చ ఈశ్వర ఆదిష్ట పాలన కొర్తే హల్లెలూయా హల్లెలూయా ఎప్పుడు ఒకే పని చేసేవాళ్ళు సర్వసమయం ఎక్ట కాజ్ కొర్తే కుమారుడు ఎప్పుడు ఒకే పని చేసేవాళ్ళు పుత్రుడు సర్వసమయం ఎక్ట కాజ్ కొర్తే ఏం చేసేవాళ్ళు కీ కొర్తే తండ్రి యొక్క చిత్తం అనుసారం జీవించేవారు ఈశ్వర అనుసారే ఉని చల్తేన్ ఓ ఆదేశాకి పాలన ఎన్నోసార్లు శిష్యులు పడుకుండి పోయేవాళ్ళు అనేక సమయం శిష్యురా ఘుమీ జతే యేసుకృష్ణుడు ఏం చేసేవాళ్ళు ప్రభు యేసుకృష్ణుడికి ఏకాంతంగా సమయం తీసుకుని తండ్రితో మాట్లాడేవాళ్ళు ఆ ఉని ఎక్దమ్ అలాదా రూపే ఎక్ జగా ఎసే పితర్ సంగే కథా బోల్తే మీ అందరికి తెలుసు అప్నారు సబై జానే ఎప్పుడైతే జక్కుని ఈ వాక్యం మీరు తర్వాత చదవండి ఈ వాక్యగులు అప్నారు పడే పోడ్వే లూకా 23:44 నుంచి 46 దాకా ఆ లూక్సు సమాచార 23 అధ్యాయ 44 నుంచి 46 వచనాలు 44 తికి 46 పర్యంత అప్నారు పడు మీరు తర్వాత చదవండి అప్నారు పడు ఇక్కడ ఒక కార్యం జరిగింది ఇక్కడ ఒక కార్యకారి హలో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాటలు చెప్తున్నారు జోని ప్రభు యేసుక్రీస్తు ఈ కథగులు బోల్చిలే ఇందాకే చెప్పాను మీకు కిచుకొన ఆగే బోలా హోచే దేవాలయం యొక్క తెర సేయి ఈశ్వరే జే మందిరే పర్దా ఎన్ని భాగాలైందండి కొత్త భాగ హో గచే రెండు భాగాలైంది దుయి భాగే ఒకటి చిడే గచే మన చర్చ్ లో పరద చూస్తున్నారు కదా మన చర్చ్ একটা পিছনে পর্দা দেখতে পাচ্ছেন ఇలాగే এরকম యెరూషలేము మందిరంలో మధ్యలో ఒక పరద ఉండేది యెరూషలేము మందిరে একটা মাঝে পর্দা ছিল ఆ পর্দা সেই পর্দা 30 ফুট పొడుగుండిది అన్నమాట 30 ఫుట్ లంబా ছিল 60 అడుగులు పొడుగుండిది అన్నమాట 60 ఫుట్ చౌడా ছিল దాని ఇది ఎంత ఉండేదో తెలుసా బ్రెత్ ఎంత గట్టిగా ఉండేదో తెలుసా ఎంత మోటాగా ఉండేదో తెలుసా సేటా పర్దార్ మోటా పన్ కొత్త మోటా ছিল জানেন మన అరచే చూశారు కదా আমাদের যে ডানা এই হাতগুলো দেখতে পাচ্ছেন ఎంత ఉండేదంట এই এতটা চওড়া থাকতো ఎంత గట్టిగా ఉండేది আর এত মোটা ভাবে থাকতো এত সরল ఏమైందండి ওটা সরলని কি হইছে రెండు భాగాలుగా అయ్యింది আর হঠাৎ ওটা দু ভাগে ছিড়ে গিয়ে কখন হলো ఎప్పుడైతే যখন యేసుక్రీస్తు వారు ప్రభు యేసుక్రీస్తు తన ఆత్మని నిజే ఆత్మ దేవునైన తండ్రికి సమర్పించారు ఉనార్ పితర్ కచే జకుని హాతే సమర్పణ కొల్లో ఆ భాగమైంది అప్పుడు ఈ పర్దాటా దు భాగే భాగ అంటే తర్ మానేటా ఇంకా ప్రధాన యాజకుడి అవసరం లేదు తర్ మానే వచ్చే ప్రధాన యాజక ఆ దరకార్ నేయి అక్కడ జంతుల్ బలించాల్సిన అవసరం లేదు ఆ ఓఖనే ప్రధాన యాజక గీ ఓఖనే జంతుర్కే బలి దేవార్ దరకార్ నేయి రక్తం ఇవ్వాల్సిన అవసరం లేదు రక్తం దేవార్ దరకార్ నేయి ఎందుకంటే కేనో యేసుక్రీస్తు వారు ఆర్ కేనోనా ప్రభు యేసుక్రీస్తు తన ఆత్మనిచ్చి తన ఆత్మకే దియే ఒకేసారి ఏకీ బారే అనంత జీవన్ గురించి ఆర్ ఏకీ బారే అనంత జీవనే జన్ అనంత కాల్ పర్యంత అనంత కాల్ పర్యంత ఏం చేశారండి ఉనికి కొల్లెన్ అదంత కంప్లీట్ చేసేశారు ఒకట సబ్ సంపూర్ణ కొడచే ఏడు మాటలో ఐ 7 నంబర్ పనితే మూడు మాటలు మనం చూడాలండి ఆ తింటే కథ మనం దేక్తే పడ మొదటిది ఏంటంటే ప్రథమటకి తండ్రికి కుమార్తెకి ఉన్న సంబంధాన్ని ఆర్ పితర్ పుత్రర్ సంపర్క జాన్చెన్ నాలుగో మాటలో మనం చూసాము మన చతుర్థ కథతే మనం జనేసి ఏమైంది ఒకటా కి తండ్రి కుమార్ నుంచి కొద్ది సేపటి గురించి దూరం గెళ్ళారు పితా పుత్రర్ కాజే కిచుకొనే జన దూరత్వం ఇచ్చెన్ కానీ మళ్ళీ పితా గురించి ఏడో మాటలో క్రీస్తు మాట్లాడుతున్నారు కదండి అబారై పితార్ విషయని ఈ 7 నంబర్ వానితే ప్రభు కథ వల్చెన్ తో నాలుగో విషయంలో వదిలేసిన తండ్రి గురించి చతుర్థ బాణితే যখন পিতা ছেড়ে দিয়েছেন বলে ওনার জন্য বলছিলেন ఏడో మాటలో చూడండి এই 7 নম্বর বাণীতে দেখুন మళ్ళీ পিতাతోనే మాట్లాడుతున్నారు আবার ওই পিতার সঙ্গেই কথা বলছেন তার অর্থ ఏంటంటే তার মানেটা হলো యేసుక్రీస్తుకి ప్రభు యేసుక్రీస్తు యెహోవా దేవుడికి సదా ప్రభు మంచి సంబంధం కలిగి ఉన్నారు మంచి రిలేషన్‌షిప్ కలిగి ఉన్నారు ভালো సంపర్క হয়েছিল హల్లెలూయా హల్లెలూయా ఇంకో మాట కూడా మనం ఇక్కడ చూడాలి అరెక్టా కథ మనం జాని వీళ్ళిద్దరి మధ్యన నేను ఉభయ పక్షే నమ్మకం అనేది మనం చూడగలుగుతున్నాం విశ్వాస్ బోలే జిలిస్ట మనం దేక్తే వచ్చి ఇక్కడ మనం గ్రీక్ లో ఒక మాట చూడొచ్చు ఇక్కడ మనం గ్రీక్ భాషలో ఒక కథ దేక్తే వచ్చి పరాతితేమి బోలే మనం అందరం చెప్దామండి మనం సకలె బోలి గ్రీక్ లో ఒక మాట పరాతితేమి గ్రీక్ భాషలో ఒక శబ్దం ఆచే పరాతితేమి పరాతితేమి అంటే అర్థం ఏంటంటే పరాతితేమి మానేట అప్పగిస్తున్నాను ఆమె నిజకే సమర్పణ కొచ్చి
అప్పగిస్తున్నానంటే మన సమర్పణ ఎక్కడ నెలతున్నావు అనుకో, తుమి ఎక్కడ జాచో భావో, ఒకరికి ఒక బాధ్యత ఇస్తావు, తుమి కాకు ఎక్కడ దాయిత్వ దిలే, నువ్వు ఇచ్చి బాగా చూసుకో, తుమి ఈ దాయిత్వటా పూర్ణ కరో, ఎవరికైనా ఏమైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తావు, జోది కాకు తుమి దాయిత్వ దిలే, అలి అందు నమ్మకం ఉంచితేనే గాని తార్ ప్రతి తుమి విశ్వాస రాక్లే పడేయి, నువ్వు ఇస్తావు కదా సేయ్ దాయిత్వటా దాకా దేవే, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏకన ప్రభు యేసుక్రీస్తు తండ్రి యందు విశ్వాసం కలిగి ఇతర్ ఉపరే విశ్వాస తెగే, తను ఏం చేస్తున్నాడండి, ఉనికి కొల్లే తన ఆత్మని అప్పగిస్తున్నారు, నా ఆత్మకే ఉనకి అర్పణ కొల్లే, హల్లెలూయా హల్లెలూయా. మూడోది ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ యొక్క ఆత్మని నా ఆత్మకే సంపూర్ణంగా పూర్ణ రీతితే తండ్రికి ఇచ్చేశారు, పితాకే దిలే. 33.5 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరాలు అప్పుడు తారాగే యేసుక్రీస్తుకి ఏ ఆత్మని తండ్రి అయితే ఇచ్చాడో, జై ప్రభు యేసుక్రీస్తుకి జై ఆత్మటకి ఈశ్వర్ దిలేన్, ఇప్పుడు ఆత్మనే సేయ్ ఆత్మకి ఇప్పుడు ఏంటండి ఎక్కడ కి కొల్లెన్, కుమారుడు తండ్రికి మళ్ళీ ఇస్తున్నాడు, పుత్ర పితార్ హాతే దిది, ఏం ఎందుకు ఇస్తున్నాడు, కేన దిచ్చలే తండ్రి పితా, వీరు ఏం చేశారో మీకు తెలియదు, ఇనారా కీ కొచ్చెన్ ఇనారా జానెన్ నా, పాపం చేశారు ఇనారా పాప కొల్లెన్, కానీ వీరు చెప్పినట్టే కింటు అప్ని జైభావ ప్రకార బోలేచెన్, వీళ్ళ పాపాలన్నీ నేను మోసుకుని ఇదే పాప సబ్ ఆమి బహన్ కొరే, నేను ఈ చావు మీద విజయం పొంది ఏ మిత్తు రూపం విజయ కొరే, నేను మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నాను, ఆమె అబార్ తుమార్ కాచి ఆస్తే చాయిచి, ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనం దేఖతే పాయి, నమ్మకముతో కూడిన మాటలు ఇక్కడ విశ్వాసి రూపే జే కథగులు, యేసుక్రీస్తు వారికి తెలుసు, ప్రభు యేసుక్రీస్తు జానెన్ చావైన తర్వాత మిత్తుడు పడే ఇంకా జీవితం మిగిలి ఉందని, ఎక్కడో ఆరో జీవన ఆచే బోలే, ఆ నమ్మకముతోనే సేయ్ విశ్వాసే రూపే ఆయన ముందుకు వెళ్తున్నారు, ఉని ఎగియే జాచ్చే, మనం గుర్తుపెట్టుకోవాలి సంతానమైన మనము ఈశ్వర సంతానం, అమరా మనలో అమదర్ మధ్య ఎంతో మంది కతజన్ మన జీవితాన్ని వదిలిపెట్టి అమద జీవన్కి త్యాగ కొరే సిలువను మోస్తూ మనం ముందుకు వెళ్తున్నాం, క్రూస్ట బహన్ కోరే అమరా ఎగియే జాచ్చే, యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ప్రభు యేసుక్రీస్తు కి కొర్చే తన్ని ఏ కార్యం గురించి అయితే పంపించారో ఉనకి జే కార్యకారీ రూపే ఉనకి పాఠన హై జే పితి అది కంప్లీట్ చేశారు, సంపూర్ణంగా చేశారు, సేటా పూర్ణ కొల్లెన్ సిలువ మోసుకుని ముందుకు వెళ్ళారు, ఉని క్రూస్ట కే బహన్ కోరే ఎగియే గలె, తన్ని ఏ ఉద్దేశంతో అయితే ఏ పరికల్పనతో అయితే దేవుడు పంపించారో అది సంపూర్ణం చేశారు, ఈశ్వర్ జై పరికల్పన తార్ ఉపరే రేఖే ఉనకి పాఠించెన్ సేటా పూర్ణ కొల్లెన, దేవుని యొక్క సంతానమైన మనం ఏం చేస్తున్నాం, ఈశ్వర సంతానం అమరావు అమరా కి కొడు, యేసుక్రీస్తు వారు ప్రభు యేసుక్రీస్తు నమ్మకముతో విశ్వాసి రూపే తన ఆత్మని దేవునికి అప్పగించారు, నిజే ఆత్మకే ఈశ్వర హాతే తులే దిలె, మనం కూడా అమరావు చనిపోయే సమయం వచ్చినప్పుడు మిత్తుర్ సమయర్ ఆగే మన ఆత్మని అమదే ఆత్మకే ధైర్యంగా సాహస్ రూపే తండ్రికి అప్పగించగలమా, పితా ఈశ్వర కాచి అమరా దితే పార్బో, ఆలోచించండి బాబున్ మీకు ఆ ధైర్యం ఉందా, సే సాహస్ అప్నాదర్ మధ్య ఆచే, ధైర్యం ఎప్పుడు ఉంటుందో తెలుసా, అర అప్నాదర్ సాహస్ కొకన్ థాక్బే జానే, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తారో దేవుడు చెప్పిన జీవితాన్ని జీవిస్తారో అప్పుడే మీరు సాహస రీతితో మీ ఆత్మని దేవునికి అప్పగించగలరు, కొకన్ అప్నారా ఉనార్ పథే చల్తే పార్బెన్ జకన్ ఈశ్వర్ అప్నాదర్ సాహస్ దిలెన్ సే సాహసের রূপে আপনি যখন চলবেন সেই সময় ঈশ্বরের হাতে আপনাদের আত্মাকে দিতে পারবেন, গুরুত্বপূর্ণ মনে রাখবেন యేసుక్రీస్తు వారికి తెలుసు, আর প্রভু যীশু জানেন అతని మీద అతనికి నమ్మకం ఉంది, নিজের উপর ওনার বিশ্বাস আছে, నేను మూడో దినాన తిరిగి లేగుస్తాను, আমি তৃতীয় দিনে আবার পুনরুত্থান অনন্ত জীবন পুনরুত্থান আর অনন্ত জীবন পাবো, মানে মিকা ধৈর্য ముందা কিন্তু ওইটা ওই সাহসটা আপনাদের আছে, মিরে চনিপতে আপনারা যদি মরে যান মళ్ళీ తిరిగి లేగుస్తారు লেগরবেন రెండో রাকড়প্পుড়ু আবার আপনারা ফিরে জন্মাবেন কিনা বা ফিরে বেঁচে উঠবেন কিনা দ্বিতীয় আগমনে ఆ ధైర్యం మీకు ఉందా, సే సాహసটা আপনাদের মধ্যে আছে, সেই বিশ্বাসটা আছে, গুরুত্বপূর্ণ মনে রাখুন মানে ఏం చేసినప్పటికీ আমরা যাই কিছু করি না কেন বুদ্ধিগা ఉండాలి, বুদ্ধি রূপে থাকি, দেবড় మనందర్నీ ఒక కార్యం చేయడానికి సృష్టించారు, ঈশ্বর আমাদের আমাদের সকলকে একটা কার্যকারী নিমিত্তে সৃষ্টি করেছে, আর কার্যানে మనం చేస్తున్నామా, সেই কার্যকারী আমরা করছি, చనిపోయినప్పుడు মৃত্যুর পরে చనిపోయేటప్పుడు যখন মরব మనం ఎలా చనిపోవాలండి, আমরা কি প্রকারের মরতে হবে, শান্তিতে చనిపోవాలి, শান্তি রূপে মরতে হবে, గౌరవంతో చనిపోవాలి, ఆ సన్మానిత వ్యక్తి రూపే మొత్తం శాంతితో చనిపోవాలి, శాంతి రూపే మొత్తం గౌరవంగా చనిపోవాలి, ఆ సన్మానీయ వ్యక్తి మొత్తం మొత్తం క్రీస్తు వారు కూడా అలాగే చనిపోయారు, తేమని ప్రభు యేసు క్రీస్తు మృత్యు హలెన్ శాంతితో శాంతి రూపే గౌరవంగా ఉని సన్మానీయ వ్యక్తి రూపే, మనం కూడా అలా చేయగలమా,
আর আমরাও কি তেমন করতে পারবো? এপ্পুডু చేయగలమో తెలుసా? কখন আমরা করতে পারবো? ఎప్పుడైతే దేవుడి మార్గంలో నడుస్తామో. যখনই আমরা ঈশ্বর পথে চলব. దేవుడు చెప్పిన కార్యాలు మనం చేస్తామో. ঈশ্বর যে কার্যকারী করতে বলেছে সেটা করব. మనం ముందుకు వెళ్తాం. তেমনই আমরা এগিয়ে যাব. యేసుక్రీస్తు వారు ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం కలిగిన సేవకుడి కింద పని చేశారు. বিশ্বাসী রূপে সেবক, সেবকের রূপে, দাস দাসীদের রূপে ছিল। মানে মিরালা চাস্তনারা তেমন আপনারা আছেন? এত মন্দা বিশ্বাসান চুপিস্তনারো, কত জনের এই বিশ্বাসটা দেখা? এত মন্দি পট্টুদলতো উন্নারো, আর কত জনের এরকম মজবুত রূপে? এত মন্দি শান্তো উন্নারো, সম্মানমতো উন্নারো, আর কত জনের শান্তি সমাধান আর সম্মানের রূপে? এবারে চাউক ভাই পাটলেদো, আর কে মৃত্যুকে ভয় পাচ্ছেন না? মানে মির প্রশ্নিচ্ছু, নিজেকে নিজে প্রশ্ন করো, মির কোড়া জবাব ইচ্ছে সময় মস্তাদে, আর আপনারাও জবাব দেওয়ার সময় আসবে। যীশুখ্রিস্ট প্রভু যীশুখ্রিস্ট তার সময় বলছিনপড়ো, আর ওনাকে সময় যখন এসেছে জবাব ইচ্ছারো, আর ওনাকে জবাব দিলেন, এই তন্দ্রিক জবাব ইচ্ছারো, পিতাকে জবাব দিয়েছে, এই ইচ্ছারো কি উত্তর দিলেন? তন্দ্রি হে পিতা, ইদিগো নো আত্মনে নিকো অপ্পগিঞ্চুচున్నాను, এই দেখো আমার আত্মাকে তোমার হাতে সমর্পণ করি। মানব কোড়া যীশুখ্রিস্ট লাগা জীবিচড়ানকে প্রয়ত্নিদ্দাম, তো আমরা প্রভু যীশুর মতো আমরা জীবন যাপন করবো বলে মানব বন্ধুকে বেলদাম, আমরা এগিয়ে যাব। ইপ্পুড় দাকা এখন পর্যন্ত মানব ఏడు మాటలు విన్నాము, আর এখন পর্যন্ত আমরা সাতটা বাণী আমরা শুনলাম, মোদট రెండు మాటలు, আর প্রথম দুটো বাণী মানব পাশগার রেভারেন্ট কে পল ভিক্টর গা చెప్పారు, আমাদের পাশে জি রেভারেন্ট কে পল ভিক্টর জি বলেছেন, ইপ্পুড় నేను చివరి ఐదు మాటలు చెప్పాను, আর এখন আমি লাস্টের পাঁচটা বাণী বলেছি, তুমি ఏడు మాటలు చెప్పావు, আর এই সাতটা বাণী আমি টোটাল বলা হয়েছে। মোদট మాటలు মানে ఏం తెలుసుకున్నాం అండి? প্রথম বাণীতে আমরা কি শিখলাম? ক্ষমা করা, ক্ষমাপনা, আমরা ক্ষমার বিষয় নিয়ে আমরা শিখলাম। রেন্ডো మాటలు ఏం తెలుసుకున్నాం మనం? দ্বিতীয় বাণীতে কি শিখলাম? অনুগ্রহম, অনুগ্রহর বিষয় নিয়ে শিখলাম। মূড়গা ఏం తెలుసుకున్నాం అండి? তৃতীয় বাণীতে কি শিখলাম? সহায়ము చేయటం, সাহায্যর বিষয় নিয়ে শিখলাম। నాలుగోది ఏం తెలుసుకున్నాం? చతుర్థ బాణి আমরা কি শিখলাম? మనం గుర్తుపెట్టుకో, నాలుగోది ఏం తెలుసుకున్నాం? చతుర్థ బాణి আমরা মনে রাখব, কি শিখলাম? పట్టుదల కలిగి ఉండటం, ధైర్య, హల్లెలూయా, హల్లెలూయా। ఐదో మాటలు మనం ఏం తెలుసుకున్నాం? పంచమ బాణిది আমরা কি শিখেছি? తగ్గించుకొని ఉండటం, నమ్ర হয়ে থাকা শিখেছি। ఆరో మాటలు మనం ఏం తెలుసుకున్నాం? ছয় নম্বর বাণিতে আমরা কি শিখলাম? సమాప్తం చేయటం, సమాప్త হওয়া। ఏడో మాటలు మనం ఏం తెలుసుకున్నాం? ఆ సప్తమ বাণীতে আমরা কি শিখেছি? దేవుని యందు, ঈশ্বর প্রতি, తండ్రి యందు, পিতার প্রতি నమ్మకం కలిగి ఉండటం, বিশ্বাস হয়ে থাকা। ప్రతి సంవత్సరం లాగా, প্রত্যেক বছরের মতো మనం గుడ్ ఫ్రైడే చేసుకోవట్లేదు, আর আমরা గుడ్ ఫ్రైడే পালন করতে পারি না। ఎంతో మందికి లేని అవకాశం, অনেক জনের এই সুযোগ পায়নি। এই বাক্য মনকে দিচ্ছে লাগে, দেবর মনকে অবকাশ মানিচ্ছাড়, আর আমাদেরকে এত সুন্দর সুযোগ দিয়ে দিলেন যে এই বাক্যটা আপনাদের কাছে পৌঁছায়। এই মাটল দ্বারা, এই সাতটা বাণীর মাধ্যম মিরান্দরু আপনারা সকলে আত্মীয়ঙ্গা বলপড়ালেন, আত্মিক রূপে বল পাবেন বলে, দেবনলো ইনকা ধৈর্য রেখে উন্ডালানি, আর ঈশ্বর প্রতি আর ধৈর্য রেখে এগিয়ে যাবেন বলে প্রাদেশ নাম প্রার্থনা করি। আশিস নাম আশিস দি, দেবর মেমলে দিবিঞ্চ আশ্রয়ছেন কাকা, আর ঈশ্বর আপনাদের আশীর্বাদ করুন। সবাইকে জয় যীশু, সবাইকে জয় যীশু। প্রার্থনা চেষ্টা, আসুন আমরা প্রার্থনা করি। পরিশুদ্ধময় দেবানি পাদালকে বন্দনালয়া, পবিত্রময় প্রভু যীশু তোমার চরণে কাছে দেবা, এই গুড ফ্রাইডে আরাধনে মেমে এলা জরুরকোড়ানকে ইচ্ছা অবকাশান বটে বন্দনালয়া প্রভু। এই গুড ফ্রাইডে আরাধনা সভাটা আমরা এই প্রকারের আমরা পালন করছি সেটা প্রভু আমাদের যোগ্যতা রাখে। পাপুল মেসাইয়া, আমরা পাপী, এందుకు ఎన్నికలేన వారు మెసయ్యా, আমরা কোনো যোগ্যতা নেই అలాంటి మాకు, তেমন আমাদের ইচ্ছনি দঙ্গতন বটে মিকে বেলাদি কোটল এই সুন্দর ভাগ্য দিয়েছেন, ধন্যবাদ দিয়েছেন, সেই জন্য গর্ভবলো উন্নপড়ে পাপলগা জীবিচ্ছেন মেসাইয়া। আর ঈশ্বর প্রভু আমরা যখন মায়ের পেটে ছিলাম সেই পাপের গর্ভ থেকে জন্মেছি। আসলে পাপল মি এందుకు ఎన్నికలేని వారు মেসাইয়া, আমরা পাপি ও অযোগ্যতা প্রভু, অযোগ্য হয়ে আছি, তেমন আমাদের কাপাড়ডানকি রক্ষা করার জন্য সন্ত কুমারটি মাকে অনুগ্রহించారు యేసయ్యా। তুমি নিজের পুত্রকে আমাদের দিলেন প্রভু, এত গপ্প দেবুড় ভাইয়া, তুমি মহান ঈশ্বর দেবা, মম্মল কাচ কাপাড়ডানকি নরকম నుంచి బయటికి తీయడానికి, చావు నుంచి బయటికి తీయడానికి, అంధకారాన్ని గురించి బయటికి తీయడానికి మా గురించి మీ కుమారుడు త్యాగం చేశారు యేసయ్యా। প্রভু আমরা অন্ধকার থেকে বেরানোর জন্য, অন্ধকারের মাধ্যম থেকে আমাদের বার করার জন্য, আমাদের কষ্ট দুঃখের থেকে বাঁচানোর জন্য প্রভু তুমি তোমার পুত্রকে পাঠালেন। আমি কুমার ইয়ন্ত বেদনা, ইয়ন্ত বাধ, ইয়ন্ত দুঃখ পোন্দরায়া, প্রভু তোমার পুত্র কত দুঃখ কষ্ট বহন করেছেন, আজ আমি গ্রহించి সেটা আমরা বুঝে রক্ষণ পন্দি উদ্ধার পেয়ে মি মার্গলো নড়চেলা সাহায্য চেয়ে সে তোমার পথে চলার মতো সাহায্য করো, মা পাপালনি শমিচ্ছরে সে আমাদের পাপ সব ক্ষমা করে, মা মার্গানি সারালম চেয়ে সে আর আমাদের মার্গ পথটাকে সরল করো। দেবা রেন্ডো তিমোতির রাসপত্রিকা নালগো
অধ্যায়ম ৭ বচনములో দ্বিতীয় তিমোথি সে ৪ এর সাথে লেখা আছে মঞ্চি পোরাটম পোরাড়িতনি পরগু পন্দানি পূর্তি చేసుకుంటుంది আর ভালো দৌড়টাকে আমরা এগিয়ে গেছি সেই দৌড়ের বাজিটা আমরা জিতেছি দেবা বিশ্বাসম তো মুন্দ কইলি দ্যাট স্যাংচুয়ারি দিস সেই বিশ্বাসী রূপে আমাদের পূর্ণ করো অ্যাসেম্বলি অফ ক্রাইস্ট চার্চ নামত তোড়ু কোন স্যাংচুয়ারি অ্যাসেম্বলি অফ ক্রাইস্ট চার্চ কে তুমি বেস্ট বেঙ্গল গুরুজ প্রার্থনা చేస్తున్నా মেসে আমরা অ্যাসেম্বলি অফ ওয়েস্ট বেঙ্গল এর জন্য প্রার্থনা আমরা ভারতের গুরুজ প্রার্থনা చేస్తున్నా আমরা ভারতের জন্য প্রার্থনা ప్రపంచాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం యెషయా ఈ పృథివీ జన ప్రార్థన దేవా మీ యొక్క ఏడు బాణీలు దేవా మా జీవితంలో సంతృప్తి ఆనందాన్ని శాంతిని సమాధానాన్ని తీసుకొచ్చేలా సహాయం చేయండి ఈ సత్త బాణీ আমাদের জীবনে ప్రభు ఆనంద ఖుషి আর সবকিছু আমাদের জয় হতে পারে আমি গপ্পতি এমন আশীর্বাদ আমাকে অনুগ্রহ সাইন আর তোমার মহান আশীষ আমাদের উপর ইচ্ছন প্রার্থনা এই ছোট্ট প্রার্থনা তন্ত্রী কুমার পরিশুদ্ধ আত্মা ত্রিএক দেব নাম পেটড়ি বের কুঞ্চ নাম তন্ত্রী পিতা পুত্র পবিত্র আত্মা নামে আমরা চাইলাম আমেন থ্যাংক ইউ জিজাস থ্যাংক ইউ জিজাস থ্যাংক ইউ জিজাস থ্যাংক ইউ জিজাস Hallelujah, 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 Hallelujah. Amen, Jesus, Amen, Jesus, Amen, Jesus, Amen, Jesus. May the grace of our Lord and Savior Jesus Christ, the love of God, in the sweet communion of the Holy Spirit, may the anointing spirit, the blessing of God be with each and every one of us, both now and forevermore. Amen. Amen. Sobaike joy Jishu. Sobaike joy Jishu. God bless you. Dhunnubad, dhunnubad, bechi koto ashirvad.